राइट वेलकम बैक टू द डिबेट आंध्र प्रदेश शासन मंडली कूडा इवाळ निरवधिक वायदा पड़िंदी मध्यान असेंबली कूडा निरवधिक वायदा वेशारु अयिते इवाळ जरिगिन शासन मंडली समावेशालु चाला आसक्तिकरंगा उन्नायि असलु एक्कड एं जरिगिंदो तेलियदु आसक्तिकरंगा उन्नायनि चेप्पडं कूडा तप्पे एंदुकंटे एं जरिगिंदो तेलियदु मीडियाकि अलो चेयलेदु लैवुलु इव्वलेदु लैव कट चेशारु కట్ చేయడమే కాకుండా ఎవరైనా దీంట్లోకి సంబంధించిన ఈ దృశ్యాలు ఏమైనా ప్రసారం చేస్తే బాగుండదని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది లైవ్ కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది బేసిక్ థింగ్ అసలు ఎందుకు లైవ్ కట్ చేశారు ఎందుకు క్లోజ్డ్ అనేది ఒక హెడ్డింగే సీక్రెట్ హౌస్ అని పెట్టాం ఆ హౌస్ ఇవాల శాసన మండలిని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఒక సీక్రెట్ సమావేశాలుగా ఎందుకు మార్చారు అక్కడ ఉన్నాయి బిల్స్ ఉన్నాయి బిల్స్లో సిఆర్డీఏ బిల్లుని మీరు మరొకసారి రద్దు చేయాలనే బిల్లుని అసెంబ్లీలో చేసి దాన్ని మండలికి పంపారు మండలిలో ఆల్రెడీ ఒకసారి పంపినప్పుడు అది బ్యాక్ వచ్చింది సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు చైర్మన్ అది ఇష్టం లేదు ప్రభుత్వానికి కోర్టులో పిటిషన్ పడింది ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి వివాదాస్పదంగా దాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు దాన్ని పంపారు అది మండలి ఏం చేస్తుందో తెలియదు ఇవాళ ఏదో తొడలు కొట్టుకున్నారని బూతులు తిట్టుకున్నారని కొంతమంది లోపల ఉన్న సభ్యులు చెప్పిన మాటల ఆధారంగా ఒక మంత్రి తొడగొట్టాడని చూసుకుందాం రండి అంటే రండిని అంటే ఇవన్నీ జరుగుతున్నది ఎందుకు జరిగింది 18 మంది మంత్రులు లోపల ఉన్నారు 15 మంది 18 మంది మంత్రులు కౌన్సిల్లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి అంతమంది మంత్రులు కౌన్సిల్లో ఏం చేశారు అసలు కౌన్సిలే వద్దు అని చెప్పి తీర్మానం చేసి ఒక రోజంతా చర్చ పెట్టి తీర్మానం చేసి రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవర్నైతే కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు అని చెప్పిందో ఆ మంత్రులతోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టించిన ఘనమైన సందర్భం కూడా ఈ రెండు రోజుల సమావేశాలను చూసాం సో ఓవరాల్ గా ఇవాల కౌన్సిల్లో ఏం జరిగింది అలాగే దాని మీద చాలా సస్పెన్స్ ఉంది సిఆర్డీఏ బిల్లుకు సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది అనేది కూడా చాలా కీలకం ఎందుకంటే సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మా బ్యూరో చీఫ్ అక్కడి నుంచి రామారావు లైన్ లో ఉన్నారు రామారావు గుడ్ ఈవినింగ్ సమావేశాలు నిర్వహించి ఇవాళ లైవ్లు కూడా కట్ చేసి ప్రభుత్వం సాధించింది ఏంటి వెంకటకృష్ణ గారు ఈ రోజు శాసన మండలిలో రెండు బిల్లులు మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకటి అప్రోప్రియేషన్ బిల్ రెండు సిఆర్డీఏ చట్టం రద్దు మూడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తర్వాత ఎండోమెంట్ యాక్ట్ కు సంబంధించి నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అయితే ఈ రోజు ఉదయం శాసన మండలి ప్రారంభమైన వెంటనే బడ్జెట్ మీద డిస్కషన్ జరిగింది డిస్కషన్ అయిపోయిన తర్వాత వెంటనే అప్రోప్రియేషన్ బిల్లు చేపట్టాలని తెలుగుదేశం అలా కాదు రాజధాని బిల్లు చేపట్టాలి అని చెప్పి అధికార పక్షం రెండు వాదించాయి ఈ వాద ప్రతివాదనల నేపథ్యంలోనే మధ్యాహ్నం సభ ఆర్డర్లో లేదని కొద్దిసేపు వాయిదా వేశారు ఆ తర్వాత శాసన మండలి మళ్లీ పునఃప్రారంభం అయిన తర్వాత వెంటనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం చైర్ లో ఉన్నారు ఆయన రెండు అంశాలను ప్రతిపాదించారు ఒకటి అప్రాప్రియేషన్ బిల్లు మీరు చేపట్టండి చర్చని ఇనిషియేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేయండి అప్రాప్రియేషన్ బిల్ అయిపోయిన వెంటనే రాజధానికి సంబంధించిన బిల్లు చేపడదామని చెప్పి ఆయన ప్రతిపాదించారు ఒకవేళ మీరు అప్రాప్రియేషన్ బిల్ మీద డిస్కషన్ ఇనిషియేట్ చేయకపోతే వెంటనే ఏదైతే ఈ రోజు సిఆర్డీఏ చట్టం రద్దు అదేవిధంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు ఇచ్చారో ఈ బిల్లులకు సంబంధించి రూల్ నెంబర్ 90 కింద అసలు ఈ బిల్లులకు ప్రీ పొజిషన్ ఏంటి ఈ బిల్లుల్ని ఇక్కడ ఈ హౌస్ లో సబ్జ్యూడీస్ అవుతుంది టేకప్ చేయటం అని చెప్పి యనమల రామకృష్ణుడు రూల్ నెంబర్ 90 కింద నోటీసులు ఇచ్చారు ఆయన ప్రతిపక్ష నేత ఇది లేని పక్షంలో మీరు అప్రాప్రియేషన్ బిల్లు మీద డిస్కషన్ ఇనిషియేట్ చేయకపోతే ఆయన వెంటనే రూల్ 90 కింద డిస్కషన్ ఇనిషియేట్ చేయమని చెప్పి ఆయన చెప్తానని చెప్పారు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వాగ్వివాదం జరిగింది చాలాసేపు గందరగోళం జరిగింది ఆ తర్వాత వెంటనే యనమల రామకృష్ణుడు రూల్ నెంబర్ 90 కింద తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఓటింగ్ చేపట్టాలని చెప్పి ప్రతిపాదించారు తెలుగుదేశం పార్టీ తన సభ్యులందరినీ కూడా పిలిపించుకుంది ఒకవైపు మంత్రులు 17 మంది మీరు అన్నట్టు 17 మంది శాసనసభ సైనడ్ అయిన వెంటనే వీళ్ళంతా కూడా అక్కడికి మండలిలోకి వచ్చేశారు అయితే ఈ తరుణంలోనే తీవ్ర వాగ్వివాదం జరిగింది ఇలా చేపట్టడానికి వీల్లేదు ఇది సాంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పారు ఈ మధ్యలోనే మళ్ళా శాసన మండలి చైర్మన్ చాలా డిప్యూటీ చైర్మన్ చాలా భావోద్వేగంతో ప్రసంగించారు తనకి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నా కూడా నడి రోడ్డు మీద తనకి సెక్యూరిటీని వదిలేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇంకా రాజ్యాంగ సంప్రదాయాల గురించి మీరు మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆయన నిలదీశారు దీంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది ఆ జరిగిన తర్వాత ఒక్కసారిగా సభలో
రూల్ 90 కింద ఎనమల సెషన్ టేక్ అప్ చేసి తీర్మానం పెట్టాలి ఓటింగ్ రెడీ అని చెప్పిన వెంటనే అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గందరగోళం చెలరేగడంతో ఒక 5 నిమిషాల క్రితం డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం సభ ఆర్డర్లో లేదు, ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాము, అందువలన సైన్ అడై అన్నారు, అంటే నిరవధిక వాయిదా అన్నారు. అయితే వెంకటకృష్ణ గారు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ వన్, అసలు సిఆర్డీఏ చట్టం రద్దు లేదా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, ఈ రెండు బిల్లులు కూడా సభలో అసలు చర్చకు రాలేదు, రూల్ నెంబర్ 90 దగ్గరే ఆగిపోయారు. నెంబర్ టూ, అప్రాప్రియేషన్ బిల్లు టేకప్ చేయలేదు. అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదిస్తేనే బడ్జెట్ ను పూర్తి స్థాయిలో ఆమోదించినట్టు, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫర్ ద గవర్నమెంట్. అందువలన అప్రాప్రియేషన్ బిల్లును కూడా టేకప్ చేయలేదు. అప్రాప్రియేషన్ బిల్లును టేకప్ చేయలేదంటే బడ్జెట్ సంపూర్ణంగా ఆమోదం పొందలేదని. శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ శాసన మండలి లైవ్ లో ఉండటం వల్ల శాసన మండలిలో అప్రాప్రియేషన్ బిల్లు యాక్సెప్ట్ కాకపోవడంతో ఇది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ సైన్ అయ్యానని చెప్పి అనౌన్స్ చేసి డిప్యూటీ చైర్మన్ చైర్ లోంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సభలో దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. మండలిలో ఒక్కసారిగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతిపక్షం వైపు దూసుకువచ్చారు. లోకేష్ వైపు దూసుకువస్తున్నప్పుడు నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అడ్డుకున్నారు. బీదా రవిచంద్ర అడ్డుకోవటం అయితే కాకుండా ఎక్కడికి వస్తున్నావు, ఎందుకు ఇంత ఆవేశం అని చెప్పి ఆయన ఒక్కసారిగా వచ్చారు. ఈలోపు మరికొంతమంది అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీలనండి లేకపోతే కొంతమంది మంత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం చైర్ వద్దకు వెళ్లబోయారు. దీంతో మార్షల్స్ ఆపారు. లోకేష్ వద్దకు వచ్చిన సమయంలో బీదా రవిచంద్ర అడ్డుపట్టడం, మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా బీదా రవిచంద్ర కి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి మధ్య దాదాపుగా తోపులాట ఏముంది, చేతులు కలుపుకున్నారు. ఇదంతా కూడా సభలో తీయటానికి కానీ లేకపోతే సభలో లైవ్ టెలికాస్ట్ లేకపోవటం వల్ల కానీ ఇదంతా కూడా. పాయింట్ ఏంటంటే రెండు విషయాలు రామారావు గారు. ఒకటి, ఒక లైవ్ లేకుండా ఎవరిని రానివ్వకుండా ఏం చేద్దామని హౌస్ ఇవాళ నడిపారు లైవ్లు లేకుండా అనేది ఒక అంశం. అంటే బహుశా ఏదో రకంగా సిఆర్డీఏ బిల్లుని ఓకే చేయించుకోవాలి అనే ఒక ఇదేమన్నా కనిపించింది ఆ ప్రభుత్వం వైపున. అది వ్యూహాత్మకంగా తెలుగుదేశాన్ని అప్పర్ హ్యాండ్ అవ్వడం వల్ల అది కూడా జరిగినట్టు అనిపించట్లేదు. ఒకటి అదేనా ఉద్దేశం, అదేనా. రెండవది, ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లుకి శాసన మండలి ఆమోదం లభించలేదు, అసలు అది టేకప్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పరిస్థితి ఏంటి? నంబర్ వన్, మీరు అడిగిన పాయింట్ లో వెంకటకృష్ణ గారు, నెంబర్ వన్, నిన్న ఉదయం నుంచి కూడా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడు కూడా జరుగుతుంది, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అసెంబ్లీ ఏర్పాటైన దగ్గర నుంచి జరుగుతుంది కూడా, లైవ్ ఫీడ్ తీసుకొచ్చి, మీకు కూడా తెలుసు, లైవ్ ఫీడ్ తీసుకొచ్చి బయట అవుట్ ఇస్తారు. అవుట్ నుంచి మొత్తం ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఎవరైనా సరే పర్టికులర్ గా శాటిలైట్ ఛానల్స్ కానీ లేకపోతే కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి అవుట్ ని ఎయిర్ లోకి టెలికాస్ట్ చేస్తాయి. అయితే ఈ రోజు శాసన సభ వరకు కూడా ప్రత్యక్ష ప్రసారం మాత్రం వాళ్ళు గవర్నమెంట్ కు ఇచ్చే ఫ్రీక్వెన్సీ ద్వారా ఇచ్చారు. బట్ శాసన మండలికి సంబంధించి కెమెరాలు అయితే షూట్ చేస్తున్నాయి కానీ కనీసం ఆ అవుట్ ను కూడా ఎవరికి ఇవ్వలేదు. అందువలన ఏ ఛానల్ కూడా లైవ్ టెలికాస్ట్ ని శాటిలైట్ ఛానల్లో చేయలేకపోయాయి. అంటే నంబర్ వన్, దీంట్లో మనం రెండు విషయాలు గమనించాలి. శాసన మండలిలో తెలుగుదేశానికి అప్పర్ హ్యాండ్ ఉందనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. అందువలన శాసన మండలిలో మళ్ళీ కూడా ఈ రెండు బిల్స్ ని నిన్న శాసనసభలో రీఇంట్రడ్యూస్ చేశారు. అవే బిల్లుని సేమ్ రిప్లికా అంటాం మనం ఇంగ్లీష్ లో, యాజ్ ఇట్ ఈస్ గా యథాతథంగా తీసుకువెళ్లి మళ్ళా శాసన మండలిలో పెట్టారు. ఈ శాసన మండలిలో పెట్టడం అనేది సబ్జుడీస్ కిందకి వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెబుతుంది. ఎందుకంటే వెన్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ విత్ ద హైకోర్ట్, అందువలన వీటిని పెట్టడం అనేది సబ్జుడీస్ కిందకు వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగ నిపుణులు కానీ లేకపోతే న్యాయ కోవిధులు కానీ చెబుతుంది. అందువల్లనే లైవ్ టెలికాస్ట్ ఆపారి అనేది బయట ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు నంబర్ టూ, ద్రవ్య వినిమయ బిల్లు గురించి మీరు అడిగారు. ద్రవ్య వినిమయ బిల్లు అనేది శాసన సభలో ఆమోదం పొందాలి, శాసన మండలిలో ఆమోదం పొందాలి. శాసన మండలిలో బడ్జెట్ ఆమోదం పొందాలి, అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందాలి. అందువలన శాసన మండలిలో ఈ రోజు బడ్జెట్ కి సంబంధించి ఆమోదం పొందింది కానీ అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. అంటే ఆమోదం పొందలేదంటే స్టాట్యూటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కంప్లీట్ కాలేదు అనేది మనకు అర్థం అవుతుంది. అంటే అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందలేదు అంటే దీనికి గవర్నర్ దగ్గరికి వెళ్లి మళ్ళా పర్మిషన్ తీసుకోవటమా, లేకపోతే హౌస్ ను మళ్ళా ఏర్పాటు చేయటమా, లేకపోతే ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటమా అనేది ఇంకా తేలాల్సింది. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ సమాధానం చెప్పాలి. దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్రాప్రియేషన్ బిల్లు మీద డిస్కషన్ నీట్ చేయమని అధికార పక్షాన్ని ప్రతిపక్షం కోరింది. అధికార పక్షాన్ని డిప్యూటీ చైర్మన్ కూడా కోరారు. కానీ మాకు ముందు
ఎంటనే మీరు అప్రాప్రియేషన్ బిల్ అనేది ఎప్పుడు కూడా ఏ సభలో అయినా సరే అటు శాసన మండలి అంటే ఇక్కడ మీరు చెప్పిన మొత్తం కంటెంట్ చూసినా లేకపోతే ఇవాల్ జరిగిన ప్రొసీడింగ్స్ హౌస్ ప్రొసీడింగ్స్ చూసినా కూడా అక్కడ అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బిల్ కంటే సిఆర్డీఏ బిల్కి అధికార పక్షం ప్రయారిటీ ఇచ్చింది ఒకవైపు రెండు రోజులు మాత్రమే సమావేశాలు చర్చలు ఉండవు ఎలాంటి చర్చలు ఉండవు కేవలం బడ్జెట్ ఇతర బిల్లులు ఇవి తప్ప వేరే ఏమీ ఉండదని చెప్పారు చర్చలు లేవని చెప్పారు చర్చలు లేవన్నప్పుడు టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సింది బడ్జెట్ కోసం ఎందుకంటే దీని పేరే బడ్జెట్ సమావేశాలు రెండు రోజులే పెట్టుకున్నారు కరోనా సాకు చూపించి మరి అలాంటప్పుడు బడ్జెట్కి ప్రయారిటీ ఇవ్వాలి కానీ బడ్జెట్ ప్రయారిటీ ఇవ్వకుండా సిఆర్డీఏ రద్దు చేద్దాం ఎంతసేపు సిఆర్డీఏ ఇక్కడ లేకుండా పోతే అమరావతి అనే దానికి ఆ గుర్తింపు లేకుండా పోతుంది విశాఖపట్నం తీసుకెళ్లొచ్చు రాజధాని అది సెపరేట్ ఇష్యూ కోర్టులో ఉంది అయినా సరే మా కోర్టు ఇది కాదు మేము వెళ్ళిపోతాంటే అది వేరే విషయం సిఆర్డీఏ బిల్లు ఉంటే అక్కడికి వెళ్ళకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా లేదు కదా కానీ బడ్జెట్కి ప్రయారిటీ ఇవ్వకుండా అప్రోప్రియేషన్ బిల్లుకి ప్రయారిటీ ఇవ్వకుండా ఎందుకు ఈ రకమైన దీనికి వెళ్ళారు అనే దాని మీదే చర్చ జరగాల్సి ఉంది ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు వీలైతే యనమల రామకృష్ణుడు గారి ఒపీనియన్ నాకు కావాలి ఫోనోలో దయచేసి ఏమైనా అవకాశం ఉంటే అది ఇప్పించండి రైట్ ఇక దీని మీద మనం